దేవస్థానమునకు వస్తూ ఉన్నారు అని చెప్పి ఒక మానరూపముగా మారి మానులో కొలువై ఉన్నారట శ్రీనివాసుడు. అది చూసినటువంటి శివరామయ్య గారు తన పల్లెల వద్దకు వెళ్ళి వెళ్ళి అయ్యలారా 12 మంది 12 రోజులు 12 రోజులు కాలిచ్చిన కానీ దొరకని వేపమాను ఇదిగోనయ్యా వెళ్ళి పెళ్ళగించండి అయ్యా అన్నాడట. ఆ మాటలు విన్న పోయవారు ఆ యొక్క మానుని ఏ విధంగా పెళ్ళగిస్తూ ఉన్నారయ్యా. ప్రవహిస్తూ ఉన్నాయట. అది చూసినటువంటి పోయేవారు శివరామయ్య గారి వద్దకు వచ్చి వచ్చి అయ్యా శివరామయ్య గారు ఏమిటయ్యా ఈ యొక్క మానుడు పెళ్ళగించటం మా వల్ల కాదయ్యా. ఎందుకనయ్యా? ఎందుకంటే ఒక దప్ప వేయగానే పసుపు కుంకుమ, రెండవ దప్ప వేయగానే పాలు నీళ్లు, మూడవ దప్ప వేయగానే చీము నిత్రులు ప్రవహిస్తూ ఉన్నాయ్యా అన్నారట. గంగుల తిరుపతయ్య, గంగుల మాలకొండమ్మ, గంగుల శీను వీరు అమ్మవారి భక్తులు. అమ్మవారి కళాకాలక్షేపంలో భాగంగా 101 రూపాయి కానుక సమర్పించున్నారు. వారిని వారి కుటుంబాన్ని బంగారు లక్ష్మీతమ్మ గోపాయస్వామి అష్టైశ్వర్య భోగ భాగ్యశ్రీ సంపద నుంచి కాచి కాపాడవలసిందిగా కోరుచున్నాం. ఏడుగుండలవాడ వేగడ గోవింద. ఆ మాటలు విన్నటువంటి శివరామయ్య గారు తన భార్య వద్దకు వెళ్ళి రంగమ్మ ఈ యొక్క మనని పెళ్ళగిస్తూ ఉంటే పసుపు కుంకుమ పాలు నీళ్లు చీము నెత్తుల కారటం లోక విడ్డూరంగా ఉంది కదమ్మా అన్నాడట. మాటలు ఎవరు విన్నారయ్యా? ఎవరయ్యా? ఇంకెవరైనా రతనాల రంగమ్మ దేవి విని విని ఆ మాటలు విన్నటువంటి బంగారు తల్లి లక్ష్మీ తిరుపతమ్మ విని విని అమ్మలారా ఓయ్ నాన్న ఈ యొక్క మానులో ఏదైనా లోటు పాటలు ఉంటే అవి నావి కాని నీవి కాదయ్యా అని చెప్పి బంగారు తల్లి లక్ష్మీ తిరుపతమ్మ బండారు పళ్ళెము చేతబట్టి చేతబట్టి ఆ యొక్క శ్రీనివాసుని ఈ విధంగా ధ్యానిస్తూ ఉన్నదయ్యా. సార్లు గోవింద నామస్మరణ చేయగానే చేయగానే శ్రీనివాసుడు పరవశించి పోయి ఆ మానులో నుంచి అలా ప్రక్కకు తప్పుకున్నాడట. అంతలోనే ఆ యొక్క మానిని ఎవరు చూశారయ్యా? ఎవరయ్యా? ఆ బంగారు లక్ష్మీ ద్రపతమ్మ చూసి తన బాలేర్ల వద్దకు వచ్చి వచ్చి అయ్యలారా ఈ యొక్క మానులో ఏదైనా లోటు పాటుంటే ఉంటే అది మావి కాని మేమి కాదయ్యా అలాగా వెళ్ళి పెళ్ళగిందయ్యా అనట. ఆ మాట ప్రకారం ఆ యొక్క మానుడు ఏ విధంగా పెళ్ళగిస్తూ ఉన్నారయ్యా? 12 గంటలు కట్టించి కట్టించి రెండు తడుపులు తొడిగి తొడిగి ఈ విధంగా ఏగో తిరుపతి తీసుకుని వెళుతూ ఉన్నారయ్యా. ఏడుమయ్యా
కరిమల్ల వాసుడు నీలిమలై వాసుడు హరిహర తనయుడు సాక్షాత్తు కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి అమ్మవారు ముల్లోకాలు ఏలేటటువంటి బంగారు తల్లి మరి అయ్యవారు అమ్మవారి అలంకరణను దేదీప్యమానంగా మన కళ్ళ ముందు ఉంచడానికి వచ్చి ఉన్నారు దయచేసి ఒక్క 10 నిమిషాలు అమ్మవారి యొక్క అలంకరణ నిమిత్తం ఒక 10 నిమిషాలు విరామం తీసుకున్న తర్వాత మరలా అమ్మవారి జీవిత చరిత్రలోకి వెళ్దాం జయవరాధర్ కామవారు
వారికి అమ్మలు గన్న అమ్మకు అభివరా శక్తికి వేడుకొండల వారా వెంకటరమణ గోవిందా గోవిందా.